మేడం స్వర్ణలత మేడం పేరులో బంగారం ఉంది చేసే పనల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా అంత మంచిది ఒకప్పుడు దొంగల్ని ఇంట్రోగేట్ చేసిన మేడం ఈ రోజు అదే పోలీసులు మేడంను ప్రశ్నిస్తున్నారు ఇంతకి ఇంట్రోగేషన్ లో మేడం ఏం చెప్పారు పోలీసులు ఏం అడిగారు ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరులో బంగారం వొళ్ళంతా సింగారం చేసేదంతా అడ్డగోలు ఎవ్వరం రూపాయల నోట్ల దందా కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటూ ఒక రోజు పోలీస్ కస్టడీకి వచ్చిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత నుంచి పలు అంశాలపై వివరణ రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు ప్రధానంగా 2000 రూపాయల నోట్ల దందాని ఎప్పుడు ప్రారంభించారు గతంలో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేశారా ఒకవేళ చేస్తే ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అలాగే మార్చుకున్న ఇతర పార్టీల వారెవరు వీటితో పాటు ఇంకేమైనా ఇతర దందాలు చేశారా ఇక స్వర్ణలత సినీ చరిత్రను కూడా తవ్వి తీస్తున్నారు పోలీసులు ఆమె చేస్తున్న సినిమాలకు సంబంధించిన వివరాలు ఏంటి చిత్రాల్లో నటించేందుకు పోలీస్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారా అన్న వాటిపై మొదట పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం స్వర్ణలత సినిమా అండ్ క్రైమ్ గ్యాంగ్ పై పోలీస్ అధికారులు దృష్టి పెట్టినట్టు సమాచారం ముఖ్యంగా స్వర్ణలత డ్రైవర్ గా ఉన్న హోంగార్డ్ శ్రీనివాస్ అలాగే రిజర్వ్ ఇన్స్పెక్టర్ మెహర్లను కూడా పోలీసు అధికారులు విడివిడిగా అలాగే ఇద్దరిని కలిపి విచారణ చేసినట్టు తెలుస్తోంది విశాఖ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ఈ ముఠాని పోలీస్ కస్టడీలో సీరియస్ గానే విచారించారట ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనుకి స్వర్ణలత టీంతో ఎక్కడ పరిచయమైంది ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి ఈ కేసులో 500 రూపాయల నోట్లను తీసుకొచ్చిన రిటైర్డ్ నేవీ అధికారులకి తొలుత ఎవరు పరిచయం వాళ్ళని ఎలా ఒప్పించారు లాంటి ప్రశ్నల్ని సంధించి వాటికి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేశారట అయితే వాటిలో చాలా ప్రశ్నలకి స్వర్ణలత మౌనంగానే ఉండడంతో పోలీస్ అధికారులు తమదైన శైలిలోనే హెచ్చరించారట అయినప్పటికీ ఆమె నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో కోర్టు కూడా అదే విన్నవించాలని నిర్ణయించారట ఇక స్వర్ణలత అధికారిక పోలీస్ జీప్ డ్రైవర్ గా ఉన్న శ్రీను హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు ఆయన నెల రోజులుగా విధులకు గైర్హాజరైనట్టు పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి కానీ శ్రీనివాస్ మాత్రం స్వర్ణలతకు డ్రైవర్ గానే ఉంటూ రోజు ఆమెతోనే ఉంటున్నాడు నెల రోజులుగా శ్రీనివాస్ విధులకు గైర్హాజరవుతున్నట్టు చూపిస్తూ అతన్ని తన డ్రైవర్ గానే ఉపయోగించుకుంటూ ఉండడంపైన అధికారులు స్వర్ణలతపై ఆగ్రహం వ్యక్తం చేశారట అలా ఎందుకు చేయవలసి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించారట అదే సమయంలో శ్రీనివాస్ కి కొంతమంది రౌడీ షీటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి ఆ సంబంధాలకు కారణమేంటి అలాగే గత నెలలో నగరంలో చోటు చేసుకున్న ఒక ప్రముఖ నేత కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రౌడీ షీటర్లకు శ్రీనివాస్ కి పరిచయాలు అలాగే కిడ్నాప్ విషయం ముందుగానే స్వర్ణలతకి ఎలా తెలిసింది ఆమె ఎందుకు కిడ్నాపర్లుండే లొకేషన్ కి ముందే వెళ్లింది ఆ సమాచారాన్ని పోలీసు అధికారులకు ఎందుకు తెలియచెప్పలేదు ఇలాంటి అనేక ప్రశ్నలు సంధించారట పోలీసులు అయితే అన్నింటికీ మౌనంగా ఉండడం లేదంటే తెలియదని క్లుప్తంగా చెప్పడం చేసిందట స్వర్ణలత అదే సమయంలో మొదట అరెస్ట్ చేసినప్పుడు తనకేం తెలియదని బొంకిన స్వర్ణలత ఆ తర్వాత తన ఉన్నతాధికారుల విశ్వరూపానికి భయపడి నేరాన్ని అంగీకరించి తీసుకున్న డబ్బును కూడా వెనక్కిచ్చిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారట ఆమె కస్టడీలో మహానటిలా నటించే ప్రయత్నం చేసింది తప్ప ఏమాత్రం సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు అన్నది విచారించిన పోలీస్ అధికారుల వివరణ దీంతో పోలీస్ అధికారులు ఆమె విచారణకు సహకరించట్లేదని ఇప్పుడే బెయిల్ మంజూరు చేయొద్దని ఇంకా విచారణ పూర్తి కావాల్సిందని కోర్టును కోరనున్నట్లు సమాచారం మరోవైపు స్వర్ణలత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ అడ్వకేట్లను నియమించుకుని బెయిల్ కోసం దరఖాస్తు చేశారు అయితే పోలీస్ అధికారులు మాత్రం కస్టడీకి తీసుకుని విచారించినా విచారణకు సహకరించలేదని ఇంకా తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఈలోపు బెయిల్ మంజూరు చేస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని బెయిల్ ఇప్పుడే ఇవ్వద్దని న్యాయస్థానాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారట కాబట్టి దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాల్సింది ఈ నేపథ్యంలో స్వర్ణలత బెయిల్పై విశాఖలో విస్తృత చర్చ సాగుతోంది